दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, बहुत अच्छा है। ना बलवंता नी नया, ना बलवंता नी नया, ना बलवंता नी। మనం చేయలేని పనులన్నీ ప్రభు చేసి పెడతాడని మరి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, అలాగే అవసరతలన్నీ కూడా కృప ద్వారా మనం పొందుకోగలుగుతామన్న విషయాన్ని చెప్తూ ఉన్నా. అలాగే మన దేవుడు కృపామయుడు ఉన్నాడు, కృపగల దేవుడు, కృపామయుడు అని చెప్పి మనం కొన్ని అంశాలు బైబిల్లో మనం చూసాం, వచనాలు లేఖనాలు మనం పరిశీలించాం. ఆ తర్వాత మనం కృపచేతే రక్షించబడ్డామన్న విషయాన్ని కూడా నిన్నటి దినాన మనం చూసుకున్నాం. నిజంగా దేవుని కృప వల్లే మనం రక్షించబడ్డాము, దేవుని కృప వల్లే మనం జీవిస్తూ ఉన్నాము, దేవుని కృప వల్లే ఈ విధంగా సజీవులుగా మనం ఉన్నామని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. ఎఫీసీలు రాసిన పత్రిక, ఎఫీసీలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. 2:8-9 మనం చూద్దాం. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం విశ్వాసం ద్వారా కృపచేత మనం ఏమయ్యామంటే రక్షింపబడ్డామంట. ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇది అది క్రియల వల్ల కలిగినది కాదు, కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. నిజంగా ఈ రక్షణ అనే భాగ్యము ప్రభువే మనకిచ్చారు, కానీ ఏ మనుషుల వల్ల లేకపోతే మనం చేసిన క్రియా ఫలముగా లేకపోతే మనం చేసిన మంచి పనుల వల్ల లేకపోతే మంచిగా ప్రవర్తించటం వల్ల మంచిగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల మనకు రక్షణ రాలేదు, కానీ కేవలం విశ్వాసం ద్వారా ఈ కృప యాక్టివేట్ అయ్యి, నమ్మటం ద్వారా ఈ కృప మనలో పనిచేసి ఈ కృపచేతే మనం ఏమయ్యామంట రక్షింపబడ్డాం. రక్షింపబడటానికి అర్హత లేని వారం, రక్షింపబడటానికి అర్హులం కాదు. అయినా కానీ దేవుడు ఏం చేశాడంటే తన కృపనిచ్చి మనకి తన కృపా మహదైశ్వర్యము చేత, కరుణా కటాక్షముల చేత మనల్ని ఏం చేశాడంటే ఆయన రక్షించారు. పాపము నుంచి మనల్ని రక్షించారు. పాపానికి వచ్చే జీతము మరణము. మరి ఈ మరణము రెండు రకాలు ఉంది, ఒక శారీరక మరణము, రెండవది ఆత్మీయ మరణం. మరి ఏదేని తోటలో వాళ్ళు పాపం చేసినప్పుడు శారీరకంగా వాళ్ళు చనిపోలేదు, కానీ ఆత్మీయ మరణం వాళ్ళకు వచ్చింది. దేవునితో సంబంధం కోల్పోయారు, దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవునితో సమాధానాన్ని వాళ్ళు కోల్పోయారు, దేవునికి దూరస్తులైపోయారు. యేసుప్రభు వారి లోకానికి వచ్చి దూరస్తులుగా దేవుని ఉగ్రతకు పాత్రులైన మనలను తన కృపచేత ఏం చేశాడంటే దేవునికి మళ్ళీ సమీపస్తులుగా చేసి ఆయనకి మనకు సంబంధాన్ని కలిపి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా మన పాపాలను పరిహరించి ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి యేసుప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని వారి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించినట్లయితే వారు రక్షింపబడుతూ ఉన్నారు. విశ్వాసం చేత ఈ కృప ఏమవుతుందంటే మనలో పనిచేయటం ప్రారంభించి ఆ కృప మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపములను దోషములను అన్ని తీసివేసి దేవునికి మనకు ఉన్న అడ్డుబండ అంతా కూడా తొలగించి ప్రభువుతో సమాధానపరిచి ఆయనతో పాటు సత్సంబంధాలు కలగడానికి ఈ కృప దోహదపడింది. కాబట్టి ఈ కృప చాలా అవసరం మన జీవితాల్లో. ఆయన కృపామయుడు ఉన్నాడని తెలుసుకున్నావు, అలాగే ఆ కృపే మనల్ని రక్షిస్తుందన్న విషయం కూడా మనకి
అర్థం అవ్వాలి. ఈ లోకంలో మనం బ్రతకాలన్న ఆయన కృప మనకు కావాలి, మన పాప క్షమాపణ కావాలన్న ఆయన కృప మనకు కావాలి, రోగ విముక్తి కావాలన్న ఆయన కృప మనకు కావాలి, మన కుటుంబంలో ఏ విషయాలైనా సరే మనం జవాబు పొందాలన్నా, జయం పొందాలన్నా, కనికరం పొందాలన్నా, ఆయనకు నువ్వు ప్రసన్నుడిగా ఉండాలన్నా ఖచ్చితంగా నీకేం కావాలంటే దేవుని కృప నీకు చాలా అవసరం. మన కృపచేతే రక్షింపబడుతున్నాం ఇది కాబట్టి ఈ కృపచేత పొందినప్పుడు ఎంత మాత్రం కూడా నువ్వు అతిశయపడటానికి వీల్లేదు. ఈరోజు నీకు నువ్వుగా బ్రతుకుతున్నావంటే నువ్వు బ్రతకట్లేదు, నీకు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది నీ వల్ల కాదు, దేవుని కృప వల్ల ఉన్నావు. కాబట్టి నువ్వు అతిశయపడటానికి నీ దగ్గర ఏమీ కూడా లేదు. కానీ చాలామంది అపవాది మాటలు విని వాళ్ళకున్న స్తోమతను బట్టి, వాళ్ళకున్న ఆరోగ్యాన్ని బట్టి, వారికున్న క్షేమాభివృద్ధిని బట్టి, వారికున్న క్షేమాన్ని బట్టి ఎంతోమంది అతిశయపడుతూ ఉంటారు. అలా అతిశయపడటానికి వీల్లేదు. అందుకే మరి అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఏమై ఉన్నానో ఆ దేవుని కృపై ఉన్నాను. ఈరోజు నా నడికట్టు పట్టుకుంటే స్వస్థత కలుగుతుంది, నా వస్త్రాలు పట్టుకుంటే స్వస్థత కలుగుతుంది, అలాగే అపొస్తలుడు నీడపడితే స్వస్థత కలిగింది, అలాగే ఆయన ఒక దీపంలో పాము కరిచినప్పుడు ఆ పాము కరిస్తే లోకమంతా అనుకుంది ఇంకా చనిపోతాడు, అయ్యో ఎంత విషసర్పు ఆయన పట్టుకుంది, ఎటువంటి పెద్ద దొంగో అనుకున్నారు. కానీ ఆయన వెంటనే ఆ సర్పాన్ని ఆ యొక్క నుప్పుల్లోకి, ఆ యొక్క మంటల్లోకి విదిలించేశాడు. అంతేగాని ఆయనకేమో ఆ విషసర్పం ఆయన కరిచినా ఆయనకి ఏం అవ్వలేదంటే అది ఎవరి కృప అంటారు? దేవుని కృపే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృప ఏం చేసింది అంటే ఆ పాములో విషం లేదని కాదు, విషం ఉంది కానీ విషం కన్నా పవర్ఫుల్ కలిగిన కృపతో ఆయన నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆ కృప విషాన్ని ఏమి, ఆ విషము శరీరంలోకి ఎక్కకుండా ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప చాలా శక్తివంతమైంది, కృప చాలా బలం ఉంది, కృపలో చాలా శక్తి ఉంది. కాబట్టి అందుకే మనం ఎప్పుడు ఆయన కృప మీద మనం ఆధారపడాలి. అంటే నీకు నువ్వు మీద ఆధారపడడం మానేయాలి, నీ బుద్ధి మీద ఆధారపడడం నువ్వు మానేయాలి, నీ శక్తి మీద నువ్వు ఆధారపడడం మానేయాలి, నీ ధనం మీద నువ్వు ఆధారపడడం మానేయాలి, నీకున్న టాలెంట్ మీద ఆధారపడడం మానేయాలి, నీకున్న బలం మీద ఆధారపడడం మానేయాలి, నీకున్న లేకపోతే నీకున్న వసతుల మీద ఆధారపడడం మానేయాలి. అన్నిటి మీద నువ్వు ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలంటే నీకు శక్తినిచ్చి బలమునిచ్చి, ఒకవేళ వీటి మీద ఆధారపడితే నువ్వు తాత్కాలికంగా జీవిస్తావేమో కానీ అదే ప్రభువు మీద నువ్వు ఆధారపడితే క్షేమాభివృద్ధి కలిగి దేవుడు దీర్ఘాయువుతో నిన్ను నడిపిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రతీది దేన్ని అతిశయించడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు బాగా చదివినా నువ్వు అతిశయించడానికి వీల్లేదు, ఒకవేళ చదవకపోయినా నువ్వు అతిశయించడానికి వీల్లేదు, ఒకవేళ నువ్వు అందరికన్నా తెలివిగా ఉన్నా అతిశయించడానికి వీల్లేదు. అసలు నువ్వు జీరో, ఆ కృప లేకపోతే నువ్వు సున్నా. ఆ కృపను బట్టే నీకు ఒక గుర్తింపు వచ్చింది, ఆ కృపను బట్టే నువ్వు చెల్లించుచున్నావు, ఆ కృపను బట్టే నువ్వు ఉనికి కలుగున్నావు, ఆ కృపను బట్టే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలుగుతున్నావు. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృపే. కానీ నీకు నువ్వు అతిశయించడానికి వీలు, నువ్వు దేవుని బట్టి అతిశయించవచ్చు. ప్రభువును కలిగిన దానిని బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి నువ్వు ఎంతో సంతోషించాలి. కానీ నీ సొంత జ్ఞానంతో లేకపోతే నీ తెలివితో ఏదో చేస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అవడానికి వీలు లేదు. నువ్వు జీవిస్తున్నావంటే ఆయన వల్లే, రక్షించబడ్డావంటే ఆయన వల్లే. కాబట్టి అతిశయించడానికి అక్కడ ఏమి కూడా, అతిశయించువాడు అక్కడ ఏం రాస్తుందో తెలుసా, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడా వీలు లేదు, అతిశయపడటానికి వీలు లేదు. ఇది కేవలం దేవుని యొక్క మహాకృపచేతే మనకు ఈ రక్షణ మనకు వచ్చింది. దేవునికి స్తోత్రాలు. పరలోక భాగ్యం మనకు దొరికింది, ప్రభు మనకు దొరికాడు, ఉచితంగా ఆయన మనకు దొరికాడు, ఏమి మనం చెల్లించాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు కూడా చేతులు పైకెత్తి మాటలు చెప్పండి. ప్రభు అయిన యేసు, కేవలము నీ కృపచేతే నేను రక్షించబడ్డాను. నీ కృప నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. కేవలం నీ కృపచేతే నేను జీవించుచున్నాను.
నీ రక్షణ భాగ్యం నాకు కలిగింది, దానిని బట్టి మీకు కోట్ల కలది వందనాలు. అందరు కూడా గట్టికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యం ఎవరి వల్ల వచ్చింది? కేవలం దేవుని. అంతేగాని మీరేదో ప్రభువు నమ్ముకున్నది మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువే నిన్ను పట్టుకున్నాడు, ప్రభువే నిన్ను రక్షించుకున్నాడు, ప్రభువే నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:8-10 అక్కడ కలుస్తుంది. 8, 9, 10 కలుస్తుంది. చూడండి చూడండి, అపోస్తలుడైన పౌలు ఈ తిమోతికి చెప్తున్నాడు. ఆయన కుమారుడు అన్నమాట, ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడు. ఏమనంటే, ఎంత మంచి మాటలో చూడండి, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను, అంటే ప్రభు ఎవరు, ప్రభును గూర్చిన సాక్ష్యమును గూర్చైనను. ప్రభు ఆయన లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, ఆ సాక్ష్యమును గూర్చైనను, అలాగే ఆయన ఖైదీనైన నన్ను గూర్చైనను. నేను ఎవరి కొరకు ఖైదీనయ్యాను? ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా నేను ఏమైపోయాను? ఒక ఖైదీ అయిపోయాను. నేను ఒక జైల్లో వేయబడ్డాను. ఖైదీనైన నన్ను గూర్చైనను సిగ్గుపడద్దు నువ్వు. ఈరోజు ప్రభువు గురించి చెప్పాలంటే చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. ఏమోనండి, వాళ్ళకి చెప్తే ఏమంటారో, అయ్యో వాళ్ళకి చెప్తే మరి ఏమనుకుంటారో అని అనుకోవడం కాదు. మనం సిగ్గుపడకూడదు. మొన్న మరి జీవబాబు చనిపోయినప్పుడు కరుణాకర్ ఫ్రెండ్స్ వచ్చారు, కొంతమంది అన్యులు. నన్నులో ఉంటాడు ఆయన. వస్తే ఆ సమయంలో నిజంగా నా పరిస్థితికి వాళ్ళు నన్ను పలకరించడానికి వస్తే, వాళ్ళున్న పరిస్థితిని బట్టి నేనేం చేస్తున్నాను ఆ సమయంలో, మరి నేను వాళ్ళకి ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నాను. అయ్యా నువ్వు ప్రభు నమ్ముకో, చాలా అప్పుల్లో ఉన్నాడు పాపం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి ఇరుక్కుపోయాడు. అయ్యా నువ్వు దేవునికి సహాయం చేస్తాడు, నువ్వేం చెయ్యక్కర్లా, ప్రభు నమ్ముకుంటే. ఆ సమయంలో కూడా ప్రభుని గురించి మనం సాక్ష్యం చెప్పాలి, దేవుని గురించిన సాక్ష్యం. అది నిజంగా అది మన వల్ల కాదు, దేవుని కృప మనల్ని నడిపిస్తూ ఉండు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ సమాధుల తోటలో సమాధి తవ్వుతూ ఉన్నారు. ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఎవరో టీవీ ప్రోగ్రాం చూసి ఆమె ఫోన్ చేసి, నాయ్యగారు నాకు ఒంట్లో బాగోలేదు, నా పరిస్థితి ఇలాగుంది, ఇలా గొడవలేని ప్రార్థన చేయమంటే, అమ్మా నేనే ఈ బాధలో ఉన్నానని నేను చెప్పలే వాళ్ళకి. చెప్పకుండా చక్కగా ఆ సమయంలో కూడా ప్రభుని గురించి ప్రార్థన. నేను ఎంతో దుఃఖంలో ఉన్నాం. ఆ సమాధి తవ్వుతూ ఉన్నారు, అక్కడ కడుతూ ఉన్నారు. ఈ లోపల ఫోన్ వస్తే వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ అక్కడ ఉండి కూడా ప్రార్థన చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. అది నా వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క పనిని. అందుకని అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, అయ్యా సువార్త యేసు ప్రభును గూర్చిన సాక్ష్యమును గూర్చైనను, నేను ఖైదీగా ఆయన ఖైదీనైనా ఆయన కొరకు నేను ఖైదీనైపోయాను, నన్ను గూర్చేను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడనై ఉండుము. చూసారా, సువార్త నిమిత్తం ఏమవ్వాలంట, నువ్వు శ్రమానుభవంలో పాలువాడయి ఉండాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సువార్త నిమిత్తం ఏమవు, శ్రమానుభవంలో పాలువాడై ఉండుము. చూడండి జాగ్రత్త, మన క్రియలను బట్టి కాక తన సొంత సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలపరచబడిన నదియునైన తన కృపను బట్టియు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపను బట్టియు మనలను రక్షించి, చూడండి జాగ్రత్తగా ఎలా రక్షించాడు మనల్ని, ఆయన సంకల్పాన్ని బట్టి. మన రక్షణ పొందామంటే ఏదో ఆటోమేటిక్గా కాదు, దేవుని సంకల్పం. అనాది కాలంలోనే ఎప్పుడో ఈ బిడ్డను నేను రక్షించుకోవాలి, ఈ బిడ్డను ఖచ్చితంగా నేను రక్షించాలని దేవుడు ప్రీప్లాన్డ్ చేసి. ఈ బాబు 8th క్లాస్లో రక్షణ పొందాడంటే అది ఆయనకి ఆయన పొందింది కాదు, దేవుడు ముందుగానే అనాది సంకల్పంగానే. ఇక్కడ ఏముందో చూసారు, ఎంత చక్క మాట, స్వకీయ సంకల్పం, సొంత సంకల్పం అది. తర్వాత అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన
బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కృప ఏం చేసిందంట, మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచింది. ఈ కృప మనల్ని ఏం చేసింది, రక్షించింది. ఈ కృప అనాది సంకల్పంలో ఉన్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, అంటే నెరవేర్చింది. దేవుని యొక్క సంకల్పాన్ని, స్వకీయ సంకల్పం, ఇది ఎవరిది కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడంటే అది ఎవరి సంకల్పం తెలుసా, దేవుని యొక్క సంకల్పమే. ఎప్పుడో అనాది కాలంలో ఆయన ఆయన ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే ఈ బిడ్డ రక్షింపబడతాడని ఆయన ఏం చేశాడు తెలుసా, స్వకీయ సంకల్పం చేత పిలిచి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఈ సువార్త ద్వారా ఏం చేశాడు తెలుసా, రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సువార్త వల్ల ఏమైందంటే, ఇప్పుడు చూడండి ఎంత మంచి మాట, ఈ సువార్త వలన, ఈ కృపను బట్టి, సువార్తను కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచి ఆ క్రీస్తు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి. అక్షయత అంటే నశించిపోనిది, క్షయము అంటే నశించిపోయేది. అక్షయత నిజమే. ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఇప్పుడు మన ఆత్మ ఏమైందో తెలుసా, నశించిపోకుండా. శరీరం నశించిపోద్ది, శరీరం కుళ్ళు పట్టేస్తుంది, శరీరం పురుగులు పట్టేస్తుంది, శరీరం మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ ఏమైపోయింది తెలుసా, అక్షయతను ధరించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే కృప ఏం చేసిందో తెలుసా, నిన్ను రక్షించింది. రక్షించడమే కాదు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచింది. అంతేకాదు ఏం చేసిందో తెలుసా, నీకు జీవం ఇచ్చిందంట. జీవం ఇవ్వటమే కాదు, అక్షయతనిచ్చిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సువార్త వెలుగులోనికి వచ్చాను. సువార్త వలన వెలుగులోనికి జీవము అక్షయత వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతకుముందు మనిషి చనిపోతే ఎక్కడికి వెళతాడో తెలియదు, మనిషి చనిపోతే ఏమవుతాడో తెలియదు, మనిషి చనిపోతే పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడో తెలుసా, మరణపు ముళ్ళును విరిచి మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడైపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు క్రీస్తు యేసు మృతి పొందిన వారందరూ ధన్యులంట. ఆయనతో చనిపోయిన వారు తిరిగి లేపబడతారంట. ఆకాశము యోబు గ్రంథంలో రాయబడింది, ఆకాశము గతించినప్పుడంట ఓ నిద్రలో ఉన్న వాళ్ళందరూ మేల్కొని ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. ఒక దినాన ప్రభు మధ్య ఆకాశానికి రాబోతున్నారు. చనిపోయిన వారందరి గురించి మీకు తెలియకుండడం నాకు ఇష్టం లేదు, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అని చెప్పి అపొస్తలు పౌలు తెస్సలోనికి పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా, వాళ్ళకన్నా ముందు మనం వెళ్ళము, వాళ్ళే ముందు వెళతారు, తర్వాత వాళ్ళతో పాటు, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ప్రభుని చేరుకుంటామని చెప్పి రాయబడుద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ ఈ కృప ద్వారానే మనం పొందుకున్నాం. ఈ కృప ఏం చేసిందో తెలుసా, అనాది సంకల్పంలో ఉన్నది, లేకపోతే స్వకీయ సంకల్పంలో ఉంది. అనాది కాలంలో ప్లాన్ చేసిన దానిని ఈ కృప ఏం చేసిందో తెలుసా, బయలుపరిచింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బయలుపరిచి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచి సువార్త వలన జీవమును అక్షయతను ఏం చేసిందో తెలుసా, వెలుగులోకి బయటికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు మన జీవం ప్రభువులో దాచబడి ఉంది. కాబట్టి మనకి ఏం జరిగినా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా, ప్రభు రాజ్యానికి వెళ్ళిపోద్ది, దాంట్లో తిరిగే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
సాతానుడు మన ఆత్మను ముట్టుకోవడానికి వీల్లేదు. ఏ రోజైతే నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించావో, ఏ రోజైతే ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించావో, ఆ రోజు ఏమైందో తెలుసా? నీ ఆత్మ ప్రభుతో ఆయన జీవములో అది దాచబడింది. ప్రభు దాన్ని సీల్ వేశాడు, దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆయన నిన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, ఆయన నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వలన సువార్తతో ఏం చేశాడో తెలుసా? జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం క్షయమైపోయే వారం కాదు. ఈ శరీరము, ఈ యొక్క ప్రాణము, ఎమోషన్స్, భావోద్రేకాలన్నీ క్షయమైపోతాయి, కానీ ఆత్మ మాత్రం క్షయమయ్యేది కాదు. అది అక్షయతను ధరించుకుని అది దేవుని రాజ్యంలోకి యుగయుగాలు ప్రభువుతో జీవించగలుగుతుందని ప్రభు పేరు తెలియదు. ఈ రక్షణ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? కృప వల్లే వచ్చింది. యేసు ప్రభు వారు ఆ కృపని లోకానికి తీసుకొచ్చారు. ఆ కృప వల్లే మనం రక్షించబడ్డాం. ఆ కృప వల్లే ఈరోజు జీవంలోకి అడుగు పెట్టాం. ఆ కృప వల్లే మనం అక్షయతలోకి అడుగు పెట్టాం. ఆ కృప వల్లే రెండో మరణాన్ని తప్పించుకున్నాం. ఆ కృప వల్లే ప్రభువుతో యుగయుగాలు జీవించే బాధ్యత మనకు దొరికింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎందుకు, దేని గురించి మనం అతిశయపడాలి చెప్పండి? దేని గురించి మనం అతిశయపడాలి? నీ వల్ల ఏది జరగలేదు కదా, నీ వల్ల జీవం రాలేదు కదా, నీ వల్ల అక్షయత రాలేదు కదా, నీ వల్ల రక్షణ రాలేదు కదా, నీ వల్ల దేవుని ప్లాన్ నెరవేర్చబడింది కాదు కదా. కేవలం కృప వల్లే ఇవన్నీ కూడా ఏమైనాయో తెలుసా? నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపొస్తలుడు పౌలు తిమోతితో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం గురించి నువ్వు సిగ్గుపడొద్దు, ఆయన ఖైదీనైన నన్ను గురించి నువ్వు సిగ్గుపడొద్దు. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఈ సువార్తను నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడేయుండుము. సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు చూస్తే నిజంగా దేవుని నమ్ముకున్నందుకు చాలామందిని మణిపూర్లో చంపేశారు. కొంతమందిని అయితే తలకాయ నరికేసి ఆ తలలు తీసుకెళ్ళి ఆ దడులకు గుచ్చెళ్ళిపోయారు. ఆడవాళ్ళు ఎంతో భయంకరంగా చేశారు. కొన్ని వందల మందిరాలను తగలబెట్టేశారు. కొంత కొన్ని వందల మంది అడవిలు పాలైపోయారు. ఎక్కడున్నారో తెలియదు. చాలామంది దేవుని బిడ్డలు, నాకు తెలిసిన వారు కూడా అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిస్థితి కొన్ని ప్రాంతాలకి వెళ్ళటానికే లేదు. ఏ సమయంలో ఎటు నుంచి దాడి వస్తుందో తెలియదు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇంత కష్టం అనుభవిస్తున్నారో తెలుసా? ప్రభువుని నమ్ముకొని బట్టే. అపొస్తలుడైన పౌలు కూడా అన్ని కష్టాలు అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిజంగా ప్రభువుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా ఆయన జైలు పాలైపోయాడు. యేసు ప్రభులాగా ముమ్మారు దెబ్బలు పొందాడు. ఆకలి దప్పికలు, కరువు కాటకాలు, పడవ ప్రమాదాలు ఎన్నో. ఆయన ఏదో సుఖంగా ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ట్రావెల్ చేస్తానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ప్రభుని గుర్చిన సాక్ష్యం విషయంలో సిగ్గుపడద్దు, నన్ను గురించి నువ్వు సిగ్గుపడద్దు. ప్రభు యొక్క శక్తిని బట్టి సువార్తను గుర్చి శ్రమానుభవంలో నువ్వేమవ్వాలో తెలుసా? పాలువాడేయుండు. శ్రమపడు, శ్రమపడు. నిజమే, ఈ సువార్త చెప్పడం కష్టమే. ఒక్కోసారి చాలా నిజంగా చూడండి, ఈరోజు ఐదు పొద్దున 10 గంటలు నేను అనుకుంటున్నా అయ్యో ఇంకెవరన్నా చెప్తే బాగుండు. నిజమే, శ్రమగా అనిపిస్తాడు, శరీరం బలహీనతగా అనిపిస్తుంది. వెంటనే రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకెక్కడో పని ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను. అది చూసుకుని వచ్చేసరికి గబగబా టైం అయిపోయింది. అయ్యో ఎట్లాగా అనుకుంటున్నా, కానీ ప్రభువే తన కృపే నన్ను బలపరిచి ఏం చేస్తుందో తెలుసా? ముందుకు నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా సిగ్గుపడటానికి వీలు లేదు. ఈ కృప వల్లే మనం రక్షించబడ్డాం. కేవలం ఈ కృప వల్లే మనం రక్షించబడ్డామని ప్రభువు పేరు తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట కూడా చూసుకుని మనం ముందుకు సాగిపోదాం. చూడండి, తీతుకు రాసిన పత్రం పక్కనే ఉంటుంది. తిమోతి పక్కన తీతుకు 3:5-7 మనం చూద్దాం. చూడు, 3:5-7 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. అంటే బాప్తీసము ద్వారాను
అదిగో చూసారా మరి ఎలాగా మన క్రియల వల్ల మనం రక్షించబడలేదు. దేవుని యొక్క కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే బాప్తిస్వము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనను రక్షించను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీదకు సమృద్ధిగా కుమ్మరించను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పవలనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా మనం ఎలా రక్షించబడ్డాం? కృపచేతే రక్షించబడ్డాం, కనికరం చేతే రక్షించబడ్డాం. ఇది మన వల్ల కలిగినది కాదు. నువ్వు అతిశయించడానికి నేనేదో రక్షణ పొందేశాను, నేనేదో గొప్ప ప్రార్థనా పరురాలను, లేకపోతే నేను చాలా నీతిగా అంటానికి లేదు. నువ్వు అతిశయపడటానికి కేవలం దేవుని మహాకృపను బట్టే నువ్వు రక్షించబడుతున్నావు. దేవుని మహాకృపను బట్టే, కనికరం బట్టే నీకు బాప్తిసం వచ్చింది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించను. చూసారా పరిశుద్ధాత్మ మనకి ఏం చేసింది? నూతన స్వభావాన్ని కలుగు చేసినది. బాప్తిసం పొందాలి, ప్రభువుని అంగీకరించాలి, రక్షణ పొందాలని ఒక నూతన స్వభావం వచ్చింది. కాబట్టే నువ్వు ముందుకొచ్చి ప్రభు నాకు కావాలని అంటున్నావు, లేకపోతే నువ్వు అనవు. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని, ఇది దేవుని కృప వల్లే కలిగేది కానీ సొంతగా కలిగేది కాదు. ఎవరు స్వభావం, ఎవరు మనస్సును ఎవరు మార్చలేరు, ఎవరు బుద్ధిని ఎవరు మార్చలేరు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే బుద్ధిని మార్చగలడు. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమునకు గూర్చిన నిరీక్షణను బట్టి దానికి. చూసారా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉంది. యుగయుగాలు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టంట దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించను. చూసారా నిత్య జీవితానికి వారసులు అవటానికంట ఆ పరిశుద్ధాత్మను అంటే యేసు ప్రభు ద్వారా మన మీద ఆయన ఏం చేశాడంట? కుమ్మరించను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కేవలం కృపచేతే రక్షించబడ్డాం. మనం మొదటిగా మనం చూసాం ఆయన కృపామయుడని మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఆయన కృపచేతే మనం ఏమవుతున్నాం తెలుసా? రక్షింపబడుతున్నాం. కేవలం ఆయన కృపచేతే ఈ రక్షణ మనకు వచ్చింది. మనం అతిశయించడానికి వీల్లేదు. కేవలం ఆయన కృపచేతే నిత్య జీవం వచ్చింది, అక్షయత వచ్చింది, నిత్య జీవితానికి వారసులయ్యాం, పునర్జన్మ సంబంధమైన స్నానం మనకు వచ్చింది, అలాగే పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చింది. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా దేవుని కృపచేత ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.